నీరుకుల గ్రామంలో బీసీ సంఘం ముద్రాజ్ సమాఖ్య ఆధ్వర్యంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ సహకార సంఘం నీరుకుల చైర్మన్ పిట్టెల ప్రభాకర్ మాట్లాడుతూ, కేసీఆర్ కుట్రలో భాగంగానే ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారని ఆయన ఆరోపించారు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం బీసీల బలమైన నాయకుడైన ఈటెల రాజేందర్ పై కేసులు మోపడం ఆయన ఆడుతున్న నాటకమని దుయ్యబట్టారు. కేసీఆర్ తొత్తులైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా బీసీ ముదిరాజ్ బిడ్డ అయినందుకే రాజేందర్ పై ఎదుగుదలను ఓర్వలేకనే హడావుడిగా ఈటెల రాజేందర్ పై చర్యలు తీసుకోవడం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు. పోతే మా ముదిరాజులకు దిక్కురాలు, బహుజనులకు దిక్కురాలు. ఇలా ముదిరా బీసీలను కాపాడే ఒక నాయకుడు రాజ్యాధికారం దిశగా అతను ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటే అతన్ని బర్తరఫ్ చేసే హక్కుని కవలిచ్చులు. ఇలా 99% మేము నువ్వు రాజ్యాధికారం చేయడానికి మేము ఓట్లేసి గెలిపిస్తే ఇలా ఈటలు చెప్పకుండా బర్తరఫ్ చేస్తావా? ఇది ధిక్కారం కాదా? కాబట్టి కేసీఆర్ గారు, ఇలా మీరు ఏది చెప్పినా పబ్లిక్ కు చెప్పి చేయాలనేది మా కోరిక. ఇలా కరోనా తోటి ఇలా ప్రజలు చనిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. ఆయన ప్రాణాలకు తెగించి హాస్పిటల్ దిగి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసాడు. ఇలా ఆవున్నొక్క మంత్రి గట్టిగా పనిచేసే ఆవున్నొక్క మంత్రిని కూడా నువ్వు తీసేసి నువ్వు ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నావు. నువ్వే ఒక కరోనా పేషెంటువు, నువ్వు కరోనా పేషెంట్లకు ఏదో ట్రీట్మెంట్ చేపిస్తావని నేను అడుగుతున్నా. దయచేసి రాష్ట్ర ప్రజలారా, మీరు ఏది చేసినా చల్తానని అనుకొని ప్రతి ఒక్కరిని ఇలా టీ రాజేను బర్తరఫ్ చేసినావు, ఇలా కడియం శ్రీహరిని పక్కకు పెట్టినావు, ఇలా మసరించారి పేరు ఎక్కడ కొండ దంపతులను దూరం పెట్టినావు. ఇలా చెప్పుకుంటా పోతే హనుమంతుని తోక అంత దూరం ఉంటుంది నువ్వు నమ్మకద్రోహం చేసిన ఈ లిస్టు. అందుకే ఇలా మేము చెప్తున్నాం, బీసీలందరం ఇలా బీసీలం అందరం ఐక్యతగా ఉండి నిన్ను ప్రశ్నించడానికి మేము బయలుదేరినాం.